వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ న్యూస్. నేను రాధ, ముందుగా ఎర్లైన్స్. కరోనా కారణంగా ఉపాధి కూలీలను ఆదుకోవాలి. కర్నూలు జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్. ఎమ్మిగనూరులో చైతన్య అనే యువకుడి మృతి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బీజేపీ రథసారథి బండి సంజయ్ జన్మదిన వేడుకలు, రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కి శాలువాతో సన్మానం. మల్కాపూర్ గ్రామంలో కంటి వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు, 110 మంది కంటి పరి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కరోనా కారణంగా ఉపాధి కూలీలను ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న, బాలకృష్ణ, తిక్కన్న, వీరశేఖర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబాన్ని ఆడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ప్రతి కుటుంబానికి 7500 రూపాయల పెన్షను, 15 రకాల నిత్యావసర వస్తువులు 5 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి అన్నాం, కానీ ఇంతవరకు స్పందించట్లేదు. కానీ థర్డ్ వేవ్ వస్తుంది కరోనా అని చెప్పేసి అని ముందుగానే ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. థర్డ్ వేవ్ కరోనా వస్తుందని చెప్పేసి తెలిసినప్పుడు మరి గ్రామీణ పేదల గురించి ఎందుకు మీరు ఆలోచించట్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టారు. నవరత్నాల్లో యంత్రాలు చేసుకునే వాళ్లకు, పనిముట్ల వాళ్లకు, లేకపోతే రకరకాల వృత్తులు చేసుకునే వాళ్లకు 10,000 ఇస్తాను, 18,500 ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఏదో దయాదాక్షిణ్యం బతకండి, మేము డబ్బులు ఇస్తాను చెప్పేసి పద్ధతిలో కాకుండా శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించట్లేదు. నవరత్నాల్లో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనేరు రంగారావు భూ సిఫారసు కమిటీని ఒకటి కమిటీ ఏర్పాటు చేశారు. లక్షలాది భూములు రాష్ట్రంలో మిగులు భూములు ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి అట్లాంటి భూములను ఈరోజు నువ్వు కూడా భూ సర్వే చేస్తా ఉన్నావు. ఈ సర్వే చేసినటువంటి భూములను, భూమి లేని పేదలకు తలా ఒక ఎకరా 2 ఎకరాల భూమిని ఎందుకు పంచకూడదు? మరి నవరత్నాల్లో ఎందుకు నువ్వు పేదవాళ్ళకు భూములు పంచుతాయనేటువంటి ఒక ప్రతిపాదన చేర్చకూడదు? అంటే నీకు పేదలన్నా పేదల పట్ల ఎట్లాంటి విశ్వాసం ఉంది నీకు తెలుసు. నీ మంత్రులు భూములు కబ్జాలు చేయొచ్చు, నీ ఎమ్మెల్యేలు భూములు కబ్జాలు చేయొచ్చు, నీ అధికార పార్టీ నాయకులు భూములు కబ్జాలు చేయొచ్చు, కానీ సాధారణ పేదవాడు ఒక అర్థ దగ్గర భూమి నాకు కావాలా, ఒక అర్థ సెంటు స్థలం కావాలని చెప్పేసి అంటే వాడిపై నిర్బంధాల్లో దాడులు పెట్టేటువంటి ప్రయత్నానికి ఈరోజు నీ ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. దీన్ని మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే భూములు సాగు చేసుకునే పేదలు ఉన్నారో జిల్లా వాళ్ళందరికీ భూములు ఇవ్వాలి. భూములు లేని పేదలందరికీ కూడా నువ్వు ఏదైతే కోనేరు రంగారావు సిఫారసు కమిటీ భూములు రికార్డులు ఉన్నాయో ఆ రికార్డుల ప్రకారం నువ్వు భూములు తక్షణం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి దేశం ప్రపంచంలో కరోనా అనేటువంటిది విజృంభించిన తర్వాత ఒక్క కమ్యూనిస్ట్ దేశాలు తప్ప వేరే ఏ దేశాలు కూడా దీన్ని నివారించలేకపోయినాయి. క్యూబా అనేటువంటి దేశం చాలా చిన్న దేశం, క్యూబాలో కరోనాని నివారించడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా మన భారతదేశంలో మన జనాభా 130 కోట్లు దగ్గర 130 కోట్ల జనాభా కలిగిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎల్వీ లాడ్జీలో చైతన్య అనే యువకుడు మృతి కలకలం రేపుతోంది. నిన్నటి నుండి చైతన్య ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతుకుతూ ఉండగా ఆదివారం రాత్రి లాడ్జీలో శవమై కనపడేసరికి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే చైతన్యను ఎవరైనా చంపి ఉంటారు అంటూ కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ 50వ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పట్టణంలో జరిగే వేడుకల్లో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కి సాల్వాతో సన్మానించారు. ఈ వేడుకల్లో మండల నాయకులు తాండూరు పట్టణ బీజేపీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పూజారి పాండు పెద్దముల్ మండల అధ్యక్షులు సందీప్ కుమార్ జగదీష్ దోమకృష్ణరాము గాండ్ల పరమేష్ గోవింద అసావా గోపాల్ జగదీష్ నరేష్ పాల్గొన్నారు. మా జిల్లా నాయకులు అధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. సంజయన్న గారికి శాల్వతో సన్మానించి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నందుకు మేము ధన్యులం అనిపిస్తున్నాం. ఎందుకంటే ఒక మహనీయుడు ఒక చెరగని ముద్ర విద్యావంతులకు గాని యువతకు గాని మనసులో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు బండి సంజయ్ అని చెప్పక తప్పదు. ఈరోజు చూస్తున్నాం ఇక్కడ జన సందోహం తండోప తండోలుగా వస్తున్నారు. సంజయన్న ఆగేవాడు హమ్ తుమారే సాత్ అని స్లోగన్స్ ఇస్తున్నారు. సంజయన్న మీ కొరకు మేము ప్రాణమైన ఇస్తామని యువకులు యువతరం ఎగిరెగిరి జయజయలు నినాదాలు పలుకుతుంటే చూసి మనసు తరిస్తున్నది. ఇటువంటి మహనీయునికి ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఇంత ఘనమైన సన్మానం జరుగుతుందంటే రేపు రాబోయే తరానికి కేసీఆర్ ప్రభుత్వానికి గండు కాలం మొదలైందనే ఈరోజు చెప్పక తప్పదు. మిత్రులారా అందరూ కూడా ఆలోచన చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. మరి ఈరోజు బండి సంజయ్ గారు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమైతే సలహా సూచనలు ఇచ్చినారో దాన్ని చూచా పట్టకు తప్పకుండా పాటిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన కాన్సెన్సీకి సంబంధించినటువంటి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్లు కానీ వాహనాలు అంబులెన్స్లు కానీ దానికి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో లేనటువంటి సిస్టమ్ సదుపాయాలు కూడా కోవిడ్కి సంబంధించిన ప్రతి వస్తువు కూడా బండి సంజయ్ గారు ఈరోజు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ప్రజల పక్షాన నిలబడేది ఒకటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలని. ఎందుకంటే కోవిడ్ కాలంలో కూడా కష్టకాలంలో కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రజల మధ్య పోయి ఆకలి తీర్చినటువంటి కార్యకర్తలు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు. వాళ్ళ సూచన మేరకు బండి సంజయ్ గతంలో కూడా పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త దగ్గర పోయి డోరు తట్టి వాళ్లకు ఏదైనా కష్టాలు వస్తే మనం ఉన్నామని భరోసా చెప్పాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చిండో గతంలో కరోనా సమయంలో మళ్ళీ ఆ రోజు మేము ప్రతి గడపకు పోయినాం. ప్రతి విషయాన్ని మేము తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు చేకూర్చడం జరిగింది. మరి అదే మాదిరిగా అదే రీతిలో ఈరోజు బండి సంజయ్ గారు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ఇక్కడ ఉన్న కాన్సెన్స్ మొత్తంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మరి వాహనాలు ఇవ్వడము మరి మెటీరియల్ ఇవ్వడము ఇది అంతా ఈ కార్యక్రమము నరేంద్ర మోడీ గారి మాట మీద కట్టుబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సంజయ్ అన్న బర్త్డే సందర్భంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కనుక వారికి ధన్యవాదాలు. వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి. వాళ్ళు ప్రతిరోజు ప్రజన్న పక్షం నుండి పోరాడుతున్నారు. కనుక వాళ్ళకి ఎటువంటి కష్టాలు బాధలు రాకుండా వాళ్ళ కుటుంబం అంతా ఆయురోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేము ఈరోజు ఆయన కలిసి ఆశీర్వదించడం జరిగింది. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి నవయువ కిరటం బండి సంజయన్న గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇవాళ రాష్ట్ర నలుగుల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు శుభాకాంక్షల వెల్లువ ఇక్కడ కరీంనగర్ గడ్డలో ఈరోజు మనందరం కూడా ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు అశేష జనవాహిని మధ్యలో ఈరోజు ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలపడం కోసం మారుమూల ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు మా జిల్లా రాష్ట్ర కార్యదర్శి ఉమక్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనకు పూర్వ రంగారెడ్డి జిల్లా మొత్తంలో కూడా దాదాపుగా 50 మంది కార్యకర్తలు, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి కూడా ఇక్కడికి సుమారుగా 30 మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకుని ఈరోజు సంజయన్న గారిని ప్రత్యక్షంగా కలిసి వారిని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగానే ఇక్కడ కాలి జన్మదిన సెలబ్రేషన్ చూస్తూ ఉంటేనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు నిజంగానే రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి అనేక రాజకీయ పార్టీలను ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు అనేక రకాలైన అవినీతి పాల్పడినటువంటి ఆ రాజకీయ ప్రక్షాళన దిశగా సాగుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అభివృద్ధి నిర్చుకున్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఈరోజు రాష్ట్ర రథసారథిగా బండి సంజయన్న గారు రావడం నిజంగానే మనందరి అదృష్టంగా భావిస్తూ నిజంగానే మనందరి గొంతుకై మనందరి శక్తి అయి మనందరినీ నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకుడిగా ఈరోజు బండి సంజయన్న గారిని ఈరోజు ప్రజలందరూ కూడా భ్రమరతం పడుతూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ
పూర్తి స్థాయిలో రాబో రోజులు అధికారం ఏర్పాటు చేసే దిశగా అడుగులు సాగుతున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ తాండూరు నుంచి కూడా మేము 25 మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చి సంజయన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా బండి సంజయన గారి నేతృత్వంలో రాబో రోజుల్లో అన్ని అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజార్టీ తోటి సుస్థిర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయబడుతుంది తెలంగాణలో. ఆ రకంగానే ఆ సందర్భంగానే ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు మనం చర్మగీతం పాడుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ముగిస్తాను. జై హింద్ భారత్ మాతా కి. మల్కాపూర్ గ్రామంలో కంటి వైద్య శిబిరంతో పాటు రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. 110 మంది కంటి పరీక్షలతో పాటు ఉచితంగా తగిన మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ ఏడుకొండలు, ఎస్ విజయలక్ష్మి, పండరి సర్పంచ్, ఉప సర్పంచ్ షేక్ హుసేన్ పటేల్, బోయిని నర్సింహులు, సొసైటీ డైరెక్టర్, యూత్ కమిటీ ఉపాధ్యక్షుడు జి మౌలానా, చిరంజీవి, సాయిచారి, అంబాదాస్, సోను నరేందర్, షేక్ ముస్తఫా, ఫౌండేషన్ స్టాఫ్ జగదీశ్వర్ సింగ్ ఠాకూర్, రోహిత్ సింగ్ ఠాకూర్ మరియు సాయిరామ్, హాస్పిటల్ స్టాఫ్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. షుగర్ వల్ల అన్ని అవయవాలు దెబ్బతింటాయి. బీపీ వల్ల మనిషి కూడా కోమాలోకి వెళ్ళిపోవచ్చు, పక్షపాతం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ వస్తే కూడా మొదట్లో ఐడెంటిఫై చేస్తే ఏం కాదు, లేకుంటే తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయిపోతాం. డ్రింక్ చేయడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయి ఎక్కువ తాగడం వల్ల లివర్ కూడా డ్యామేజ్ అయ్యి లివర్ తీసేసి కాడికి వస్తుంది. తర్వాత హార్ట్ స్ట్రోక్లు, ఇవన్నీ కారణాలు చిన్న చిన్న మనకు డయాగ్నసిస్ చేయకపోవడం వల్ల మనిషి ఒకటేసారి పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే మరి చిన్న చిన్న అవయవాలను మనం చిన్న చిన్న డయాగ్నసిస్ చేయాలి అంటే మనకు సఫీషియంట్ హాస్పిటలైజ్డ్ లేదు. తర్వాత పోవాలంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు లేకుంటే రవాణా సదుపాయం లేకపోవడం వల్ల పెద్దగా అయ్యేంత వరకు గ్రామాలల్లో ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి సమస్యలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడనే క్యాంప్ పెట్టడం వల్ల ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఒక 50 నుంచి 100 మంది నాకు తెలిసి 100 మంది 200 మంది చూపించుకుంటారు. చూపించుకొని అద్దాలు పెట్టుకోవడమా, టాబ్లెట్స్ వేసుకోవడమా, డ్రాప్స్ వేసుకోవడమా అనేది తెలుసుకోవడం వల్ల వాళ్ళకు కంటి మొత్తం డ్యామేజ్ కాకుండా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకేమైనా సర్జరీ అంటే కూడా వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతోనే చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి అది కూడా చాలా మంచిది. ఇంతకుముందుకి ఏంటంటే ఏ హాస్పిటల్ పోవాలో ఎక్కడ పోవాలో తెలియదు. ఇప్పుడు ఏంటంటే కంటికో డాక్టర్, పంటికో డాక్టర్, నరానికో డాక్టర్, బొక్కలకో డాక్టర్ ఇట్లా ఉంటారు అన్నట్టు. మనం మామూలుగా ఆర్ఎంపీ కాడికి పోతే మామూలుగా వస్తారు, కానీ స్పెసిఫిక్గా చూడాలంటే స్పెసిఫిక్ డాక్టర్ ఉంటాడు. కాబట్టి మనం బతకాలంటే ఫస్ట్ మనం ఏదైనా మన ఆస్తి కానీ మన పిల్లలను కానీ మన బంధువులను చూడాలంటే మన ముఖ్యమైన అవయవం కన్ను. కన్ను లేకుంటే ఎన్ని కోట్లున్నా వేస్ట్. కాబట్టి కంటిని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం మనకు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో సహృద్భావంతో రావడం జరిగింది. ముస్తఫా ఫౌండేషన్ వాళ్ళు ఇంతకుముందుకు బషీరాబాద్లో కూడా మనం లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ పెట్టిన నారాయణరావు గారు వీళ్ళందరూ వచ్చిండే. అప్పుడు నేను కూడా వచ్చిన అటెండ్ అయినా. వీళ్ళు తరచూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏవైతే చిన్నవి ఉన్నాయో చిన్న ఈ సాయిరామ్ హాస్పిటల్ వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇస్తామని అంటున్నారు, అక్కడ చూపించుకోండి. ఇంకా ఏమైనా పెద్దగా ఉంటే ముస్తఫా హాస్పిటల్ వీళ్ళ ఫౌండేషన్కు సంప్రదించి అక్కడ కూడా మీకు బియ్యం కార్డు ఉంటే ఇంకా తక్కువని అంటారు కాబట్టి అక్కడ కూడా చేయించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరియు మీ ఉప సర్పంచ్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు ఇట్లాంటి సేవా దృక్పథం, అట్లాంటి ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అట్లాంటి ఈ సేవా కార్యక్రమాలను మీరు కూడా గ్రామస్తులు కూడా వినియోగించుకొని మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. ఉందా ఇప్పుడు ఓకే మర్చిపోతున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉన్నదండ. బ్లడ్ డొనేషన్ కూడా ఇచ్చే యూత్ కానీ మరి ముందే చెప్తే మేము కూడా ఒక 10 మందిని తయారు చేస్తుంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయొచ్చు. ఒక 6 నెలల క్రితం ఇచ్చకుంటే సరిపోతుంది అంతే. బ్లడ్ ఇవ్వడం వల్ల కొత్త బ్లడ్ వస్తుంది. ఏమైనా చెరువులో నీళ్ళు తీసేస్తే కొత్త చెరువులో నీళ్ళు ఎట్లా వస్తాయో, కొత్త బ్లడ్ వల్ల కూడా ఏమైనా పాత రోగాలు ఉంటే కూడా కొంత పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నా బ్లడ్ పోయింది అనేది ఏం ఆలోచన చేయడం అవసరం లేదు. ఎవరైనా యంగ్గా ఉండి ఏం జబ్బులు లేకుండా ఉంటే బ్లడ్ ఇస్తే కూడా అది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. फाउंडर एंड प्रेसिडेंट हैं हम लोग. मल्टीपल हॉस्पिटल के साथ एसोसिएट्स हैं हैदराबाद के अंदर. हम लोग का टारगेट ये है मिडिल क्लास फैमिली को कम पैसों में अच्छा ट्रीटमेंट करवाना. अब तक जो है मलकापुर हो, अतराफ में जितने भी हो, तांडूर बशीराबाद मंडल के 48,000 फैमिलीज हमारे साथ एसोसिएट है. अब तक 16 मंडल्स एसोसिएट्स हैं हमारे साथ. 48 डॉक्टर्स का पैनल है हमारा.
और रिसेंटली कमिश्नरेट के साथ हमारे 170 वॉलंटियर्स काम करते हैदराबाद के लिए, हैदराबाद कमिश्नरेट के लिए। और इसके साथ साथ जो है बहुत सारे चीज़ें हैं, एग्जांपल सर एमआरआई अगर डायरेक्ट पेशेंट जाके लेता है तो बेसिक प्राइस जो है 7000 रुपीज़ होती है हमारे प्लेन एमआरआई के लिए। अगर फाउंडेशन का कार्ड लेके जाता है तो 2450 रुपीज़ होती है इसके लिए। और इसके साथ साथ ओपी के अंदर और एक एग्जांपल ये है, कोई भी बड़ा हॉस्पिटल में जाएंगे तो आपकी फ़ीस 800 से 1000 रुपीज़ कंसल्टेंट फ़ीस रहती है आपकी, तो उसकी फ़ीस जो है 135 रुपीज़ हो जाती है, सब ऑटोमेटिकली कट ऑफ होकर वो कार्ड के उस पर। सर्जरीज हैं, काफ़ी लोग ऑलरेडी मलकापुर से बेनिफिट्स ले रहे हैं। तो है सुपरिटेंडेंट यानी स्टाफ यानी वर्कर्स यानी डॉक्टर्स यानी अद्भुत कोऑपरेशन कोऑर्डिनेशन कम्युनिकेशन कनेक्शन कनेक्टिविटी कॉन्फिडेंस कॉन्फिडेंस तो ప్రజలకు బీదలకు రోగులకు అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. గతంలో కంటే పేషెంట్లు ఎక్కువ వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కానీ వస్తున్నారు. అయితే ఎంత చేసినా ఏం చేసినా ఇప్పుడు ఐసీయూ వచ్చింది, బ్లడ్ బ్యాంక్ వచ్చింది, అంటే బ్లడ్ ఎప్పుడైనా కావాలనుకుంటే వికారాబాద్కు హైదరాబాద్కు పోయి తీసుకురావాల్సి ఉంది. అట్లాంటి ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అని ఉంది, అయితే ఐసీయూ యూనిట్ కానీ పెట్టారు. అయితే అన్నీ చేశారు కానీ ఇంకా కొద్దిగా చేసేటి ఉన్నాయి. ఎన్ని చేసినా ఏం చేసినా ఏదో ఒక తక్కువ పడుతుంది. అలాగే సరైనటువంటి స్టాఫ్ లేదు, ఆ స్టాఫ్ ఉంటే ఇంకా అద్భుతమైన ప్రగతి వస్తుంది. ఆ స్టాఫ్ను ఫిల్అప్ చేస్తే మనది తాండూరు నెంబర్ వన్ స్థానానికి అవకాశం ఉంటుంది. ఇలాగే ఈ ఆసుపత్రి కొనసాగాలని, అక్కడికి వచ్చినటువంటి పేషెంట్ సంతృప్తిగా పోవాలని, కాబట్టి ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ వచ్చిన ప్రతి సూపర్డెంట్ అద్భుతంగా కొనసాగించాలని. ఈ సూపర్డెంట్ వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రగతిని తీసుకొచ్చాడు. ఈ సూపర్డెంట్ తాండూరు ప్రజల తరఫున అతనికి నమస్సుమాంజలు ఘటిస్తున్నాను. శుభం భూయాత్. రేపు హెచ్డిసి సభ్యులు మీటింగ్లో నేను చెప్పినటువంటి సమస్యలకు, అంటే స్టాఫ్ను పెంచడం కానీ అలాగే డాక్టర్స్ను అపాయింట్మెంట్ చేయడం కానీ సహకరించి సూపరింటెండెంట్కు అపాయింట్మెంట్ చేస్తే అద్భుతంగా ఇంకా ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను. శుభం. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో లోక కళ్యాణార్థం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని సదాశివపేట మండలం బ్రాహ్మణ సేవ సమాఖ్య వారు వరుణ యాగని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోగుట పీఠాధిపతి శ్రీ మాధవనంద సరస్వతి స్వామి పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో రోడ్డు ప్రమాదాలు మితిమీరుతున్న స్పందించని ఆర్ఎండ్ఐ తాలూకా పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున సుమారుగా 5 గంటలకు బెంజ్ లారీ గుంటూరు నుంచి అతి వేగంతో వస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ ప్రహరీ గోడకు గుద్ది పక్కనే ఉన్న ఇటుక రాయిపట్టి పైకి వెళ్లి 2 ట్రాన్స్ఫార్మర్లను దగ్ధం చేసింది. ఇదిలా ఉండగా గ్రామంలో 10 రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. అనేక మార్లు పంచాయతీ వాళ్లు ఆర్బీ వారికి స్పీడ్ బ్రేకర్స్పై విన్నవించగా పట్టించుకోవడం లేదని పంచాయతీ వారు వాపోతున్నారు. అదేవిధంగా వరుసగా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు లారీ వాహనదారులకు వేగ నియంత్రణ గురించి చెప్పకపోవడం నిర్లక్ష్యానికి దారితీస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున జరిగినందున ఆ సమయంలో ప్రజలు లేకపోవడం వలన ప్రాణహాని జరగలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా ఆర్ఎన్బీ వారు స్పీడ్ బ్రేకర్స్ వేసి పోలీసు వారు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. జరిగిందండి ఇక్కడ గుంటూరు పొల్లిపరటు గుంటూరు హైవే ఇసుక తోలుతూ ఉంటారు. ఇది రిటర్న్ అయ్యే సమయంలో బండి ఒక బండిని క్రాస్ అయిపోయి మరొకటి
ముందుకెళ్లే తరుణంలో ఇక్కడ స్తంభాలను గుద్దేసి అటు మాకు ఇంటిగ్రా మీదకే వచ్చేసేసింది. ఇది జరిగిన పరిస్థితి. ఇవాళ జరిగినటువంటి జెడ్పీ స్కూల్ గ్రౌండ్ వద్ద జరిగినటువంటి లారీ ప్రమాదం పొద్దున్న 5 గంటల జరిగింది. 5 గంటలు జరగటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఇప్పుడు జరిగినట్టయితే పెను ప్రమాదం అయ్యేది. ఇప్పుడు 10 రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎండ్బి వాళ్ళకి ఈ సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ గోతులు అలానే ఉన్నాయి, ఆ రోడ్లు అలానే ఉన్నాయి. వెడల్పు చేయమంటే ఎటువంటి అధికారి కూడా వచ్చి ఇక్కడికి విజిటింగ్ చేయట్లేదు. ముందలు అసలు వాళ్ళు వచ్చి త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తే ఇలాంటి పెను ప్రమాదాలను మనం తప్పించవచ్చు. అలానే పోలీస్ అధికారులు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పీడ్ లిమిట్ అనేది లేకుండా ఉండడం వల్ల వాళ్ళు అతివేగంగా వచ్చి ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటిని వద్దడం, అలానే ఆటోలను వద్దడం, అలా ఇలాంటి సమస్యలు మేము చాలా ఎదుర్కొంటున్నాం. సో పోలీస్ వారు కూడా స్పీడ్ నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఆర్ఎండ్బి వాళ్ళు ఈ సమస్య మీద త్వరగా పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను. గోపి, కొలకలూరు. నంద్యాల పట్టణంలోని మధుమణి ఫంక్షన్ హాల్ నందు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, నంది రైతు సమాఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యకుడు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో కరువు తాండవిస్తుందని, రాయలసీమకు రావలసిన నీటి వాటా వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట నాయకులు రాయలసీమ వాళ్లు ఏదో అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాయలసీమకు రావలసిన సాగునీటి వాటా హక్కు ఉంది కాబట్టే మనమందరం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఎక్కడైతే సిద్ధేశ్వర కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టనిండవలసిందో అక్కడ వాలు కట్టడం ఉంటున్నాయి 254 అడుగులో. దానికోసం ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళ కార్యవర్గంలో నిన్న జరిగిన మీటింగ్ లో మేము సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రపోజల్ కావాలా అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పే ఉందా ప్రపోజల్ పంపించడానికి? కాబట్టి ఇదంతా కూడా ఈ రోజు రాజకీయ పార్టీలు మీరు రెచ్చగొట్టే విధానాన్ని మానండి, మా ఎంచుకున్నారని చెప్పినట్టుగా మీ రాజకీయాల కోసం రైతు సమస్యలను మీరు సృష్టించొద్దు అని చెప్పి మీకు విన్నపం చేయడానికి, చేతులెత్తి నమస్కారం పెట్టడానికి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మీరు ఈరోజు జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూర్చొని దక్ష తెలంగాణకు ఏం చేయాలి, రాయలసీమకు ఏం చేయాలి, చట్టబద్ధంగా ఏమి చేస్తారో, దక్ష తెలంగాణకు చట్టబద్ధ హక్కులు ఏమున్నాయో ఆ హక్కును పూర్తి చేయడానికి మీరు రండి, మీతో పాటు మేము కూడా పోరాడతాం. అదేవిధంగా రాయలసీమకు చట్టబద్ధమైన హక్కులు ఏమున్నాయో దానికోసం మేము ఉన్నాం, మీతో మీరు కూడా బాధపడండి, అందరం కలిసి పనిచేద్దాం, కానీ భావోద్యోగాలు రెచ్చగొట్టొద్దని చెప్పి చెప్పడానికి వచ్చాము. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడైన ఈరోజు మన రాయలసీమ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా మనకి రావాల్సిన నీటి వాటాని, మన హక్కుని మనం అడిగే విధంగా ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మనందరికీ మాట్లాడే అవకాశం కానీ, డిస్కస్ చేసుకునే అవకాశం కానీ కల్పించినందుకు ముందుగా దశరథరామిరెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, గత 10 రోజుల నుంచి ఈరోజు తెలంగాణ వాళ్ళు కొత్తగా మనమేదో అన్యాయం జరిగిపోతున్నట్టు వాళ్ళకి నీటి వార్త మనం వాడుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మన మీద నిద్ర వేసే విధంగా కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతున్నది. దాని గురించి పెద్దలందరూ కూడా రకరకాల డిస్కషన్స్ కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాయలసీమ వాసులుగా మనము మనకి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకి కేటాయించిన నీటి హక్కుల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు శ్రీశైలంని వాళ్ళు ఏదో పవర్ జనరేషన్కి మాత్రమే వాడుకునే విధంగా ఈరోజు తెలంగాణ రాయకులందరూ మాట్లాడడం కూడా చాలా బాధాకరమైన విషయము. దాని గురించి ఈరోజు మనం అందరం కూడా గట్టిగా ప్రశ్నించే విధంగా కూడా మనం అందరం కూడా ఈరోజు గొంతు లేపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ పార్టీకి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క పార్టీలో నాయకులు అందరూ కూడా ఈరోజు రాయలసీమ వాసులకి కావాల్సిన హక్కు గురించి, మనకి కావాల్సిన హక్కు గురించి మాట్లాడాల్సిన విధంగా కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత దశాబ్దాల క్రితం నుండి రాయలసీమ జరుగుతున్న అన్యాయాలపైన కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలనే ఉద్యమమైన పోరాటాలు చేసి ఇవాళ కృష్ణా జలాలకు రాయలసీమకు తీవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ ఇతర
వామపక్ష ప్రజా సంఘాలు కానీ మొన్న ఈ పోతేటి పాడి ఎండగడ్డను పెంచాలని చెప్పి దాదాపు 5800 జిల్లాలతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో మే నెల జీవోలు విడుదల 2303 జీవో విడుదల చేస్తే దాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక దఫాలుగా విజయవాడలో కానీ కర్నూలులో కానీ మన రౌండ్ టేబుల్ సమావేశాలు వామపక్ష పార్టీలు కాదు అఖిలపక్ష సమావేశాలు తెలుగుదేశం ఇతర పార్టీలతో అందరితో సమావేశం చెప్పారు కానీ ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారికి ఒకటే వినిపిస్తున్నాం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి నరేంద్ర మోడీ దగ్గరికి అఖిలపక్షాలు అందరూ కలిసి పోదాము ఈ బీజేపీ ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో బండి సంజయ్ గారు ఉన్న బలంగా రాయలసీమకు నీళ్లు మోసుకుపోతున్నారు మన తెలంగాణ అన్యాయం జరుగుతుందని అంటున్నారు అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న కేంద్ర మంత్రికి ఒక రిపోర్ట్ ఇవ్వడం ఆయన కోర్టుకు పోవడము ఇప్పటి వరకు కూడా ఈ 203 జీవోలు అమలు చేయకపోవడానికి ఉదాహరణ ఎందుకంటే ఇప్పుడు అన్నారు మీ స్టేటస్ ఏమని మేము ఒకటే స్టేటస్ సిపిఐ పార్టీగా ఇక కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుకల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 12వ వార్డు ప్రజలకు వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ అధ్యక్షతన కరోనా నియంత్రణ కోసం కృష్ణపట్నం డాక్టర్ ఆనందయ్య ఆయుర్వేద మందును ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రణ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం డాక్టర్ ఆనందయ్య ఆయుర్వేద మందును ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి గురించి కొత్తగా చెప్పకర్లేదు అందరికీ దానికి ప్రపంచంలో వ్యాక్సిన్ కనుక్కోవడం కూడా భారతదేశం జరిగింది భారతదేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది అలాగే ఆయుర్వేదానికి పుట్టినీళ్ళైన భారతదేశంలో అందులో మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద డాక్టర్ కరోనాకు మందును కనుక్కోవడం కూడా నిజంగా గర్వించదగ్గ విషయం ఈ సందర్భంగా ఆయనకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న ఈ మహమ్మారిని కట్టడి చేసే మందును ఆయన కనిపెట్టడం కూడా నిజంగా శుభసూచకం
అందులోనూ కూడా ఆయన కేవలం ఆ మెటీరియల్ తయారు చేసేదానికి మాత్రమే డబ్బు తీసుకుంటున్నాడు. అందులో భాగంగా నంద్యాలలో ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో గౌరవనీయులు కసెట్టి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో కసెట్టి చారిటబుల్ ట్రస్ట్ మరియు బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపము మరియు కర్నూల్ జిల్లా నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ రజాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై ఎంతో నమ్మకంతో నంద్యాల పార్లమెంటు జిల్లా బాధ్యతలు అప్పచెప్పిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాదర్పాద్ నరసింగరావు, బీజేపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు శ్రీ నరసింహారావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయిన వారు, తర్వాత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు, నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షులు నా మీద నమ్మకం ఉంచి నన్ను మైనారిటీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి మరియు అందరూ నాయకులకు, కోర్ కమిటీ సభ్యులకు నా యొక్క ధన్యవాదములు తెలుపుకుంటూ, ఈరోజు నేను మైనారిటీల సంక్షేమం కోసం, తర్వాత బీజేపీ భారత జనతా పార్టీ అయిన ఈ పార్టీ అభ్యుదయానికి ముందుకు తీసుకెళ్లడానికి నా వంతుగా కృషి చేస్తానని నేను మాట ఇస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా అన్యాయాలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తుంది. చెత్త పన్ను, ఇంటి పన్ను, తర్వాత ఆస్తి పన్ను పెంచి అసలే కరోనా కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తీరని ఇబ్బందులు చేస్తూ ప్రభుత్వం ఇసుక కొరత వల్ల కూలీలకు, బేల్దార్ మేస్త్రీలు, తర్వాత 20 రకాలైన కార్మికులకు ఇబ్బందులు కలగజేస్తూ వారికి ఉపాధి లేకుండా చేసి ఈ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుంది. దీనిపైన భారత జనతా పార్టీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. దీని గురించి ప్రజల్లోకి పోతాం, ప్రజలను చైతన్యపరుస్తాం, ప్రజలే మాకు అండగా ఉంటారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.